దసరా ఉత్సవాల్లో రావణాసురుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఒక్కోసారి పాదరక్షలతోనూ కొడతారు. కానీ రావణాసురుడు గొప్ప శివభక్తుడు. ఆయన భక్తి పార్వశ్యానికి మెచ్చిన పరమశివుడు ఏం కావాలో కోరుకోమని అడిగి మరీ వరాలిచ్చాడు. అయినా సరే పురాణాలు రావణాసురుడిని రాక్షసుడిగా వర్ణించడానికి కారణం, అతడు జన్మతః బ్రాహ్మణుడు, వేదాలను అభ్యసించాడు, శాస్త్రాలను ఔపోసనపట్టాడు, అంతులేని ఐశ్వర్యంతో దేవతలను కూడా ధిక్కరించాడు, అపరిమిత శౌర్య పరాక్రమాలతో అందరినీ గడగడలాడించిన రావణుడు ముల్లోకాలను తన అదుపులో ఉంచుకున్నాడు. ఆయన పాలించిన లంకానగరం బంగారంతో నిర్మించబడింది. దానిని స్వర్ణలంక అనేవారు. రామాయణంలో రావణుడు ఎంత పవర్ఫుల్ విలనో అందరికీ తెలిసిందే. సీతను అపహరించుకుపోయి ఆమెను అనుభవించాలని నిర్ణయించుకుంటాడు. కానీ అందుకు ఆమె అంగీకరించదు. దీంతో రావణుడు ఆమె అంగీకారం కోసం ఎదురుచూస్తాడు. కాని ఆమెను బలవంతంగా ముట్టుకోడు కూడా. ఈ ఒకే ఒక కారణంతో ఆయనని అసురుడు అని అంటారు. ఈ క్రమంలో రాముడు వానర సైన్యంతో వచ్చి రావణుణ్ణి సంహరించి సీతను తీసుకెళ్తాడు. ఈ కథ అందరికీ తెలిసిందే. అయితే రావణుడు నిజానికి రాక్షసుడే అయినా అతను తన రాజ్యంలో ప్రజలను మాత్రం బాగా చూసుకునేవాడట. అందులో భాగంగానే ప్రజల కోసం పలు మంచి పనులు జరిగితే బాగుండు అని ఎప్పుడూ కోరుకునేవాడట. రావణుడు తాను జరగాలని ఎప్పటికీ కోరుకున్న ఆ పనులు, అతనిలో ఉన్న కోరికలేమిటో తెలుసా? సముద్రంలోని నీరు ఉప్పగా ఉంటుందని అందరికీ తెలుసు. అయితే దాన్ని తాగేందుకు అనువుగా దేవుడు మారిస్తే బాగుండు అని రావణుడు కోరుకునేవాడట. ఇక తన రాజ్యంలో రైతులు ఒక్కోసారి వర్షాలు పడక పంటలు పండించలేకపోయేవారట. దీంతో రావణుడు ఏం కోరుకునేవాడంటే, ఇంద్రుడికి పూజిస్తే ఆయన వర్షాలను కురిపిస్తాడు కదా, అలా పూజలు చేస్తే ఇంద్రుడు అందుకు స్పందిస్తే బాగుండునని కోరుకునేవాడట. తన దేహం బంగారు వాసన వస్తే బాగుండును అని రావణుడు అనుకునేవాడట. అదేవిధంగా తండ్రి బతికి ఉన్నంత వరకు అతని కుమారులు చనిపోకూడదని కూడా అనుకునేవాడట. మద్యమంటే చాలామందికి ఇష్టం కనుక దానికి వాసన లేకుండా ఉంటే బాగుంటుందని రావణుడు భావించేవాడట. భూమికి స్వర్గానికి మధ్య నిచ్చెన వేస్తే అందులో నుంచి మనుషులు నడిచి వెళ్తారు కదా అని రావణుడు కోరుకునేవాడట. మానవులు రక్తానికి రంగు లేకుండా ఉంటే బాగుంటుందని, మనుషులందరూ సమానమే అని సూచించేలా అందరూ తెల్లగా ఉంటే బాగుంటుందని కూడా రావణుడు అనుకునేవాడట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గాయత్రి గుప్తా ఓకే అయిపోయింది అని న్యూస్ వచ్చింది. తర్వాత మిమ్మల్ని తీసుకోలేదు, మీరు ఢిల్లీ వరకు వెళ్ళారు, కంప్లైంట్స్ ఇచ్చారు. సింగిల్గా వచ్చి పోరాడుతూ ఎవరు సపోర్ట్ సిస్టమ్ లేని, గాడ్ ఫాదర్ లేని, ఫైనాన్షియల్ బ్యాక్ సపోర్ట్ లేని ఒక పొజిషన్లోంచి వచ్చి నేను ఏమాత్రం పీకగలుగుతా. అంటే ఢిల్లీ వరకు వెళ్ళొచ్చారు, అక్కడ నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ అనేది రాలేదా? పిలిచారు నన్ను, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీలో పిలిచారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ టీవీ.